హలో ఫ్రెండ్స్, టెక్ ప్రియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం అమెజాన్కి సంబంధించి ఒక ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆఫర్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక్క అకౌంట్కి 600 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఆఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. కానీ ఈ వీడియోలో నేను మీకు ఒక ప్రాసెస్ చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్ నేను మిమ్మల్ని యూజ్ చేయండి అని మాత్రం చెప్పడం లేదు. అమెజాన్లో ఇలాంటి ప్రాసెస్ ఒకటి వర్క్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి ట్రిక్స్ ఏమైనా ఉపయోగించినట్టయితే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు, కాబట్టి మీరు ఇవి యూజ్ చేయకుండా ఉండడమే మంచిది. ఇక యాక్చువల్గా అంటే ఈ వీడియోలో మనం చూడబోయే ఆఫర్ జెన్యున్గా మీకు వచ్చేసినట్టయితే అది ఉపయోగించుకోండి. 600 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది, అది ఎలాగో కూడా చూద్దాం. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను టెక్స్ట్ నౌ అనే అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అడుగుతుంది. నేను సైన్అప్ కోసం డైరెక్ట్గా నా గూగుల్ అకౌంట్ను ఉపయోగించాను. నెక్స్ట్ మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది, అలో చేయండి. ఆ తర్వాత చూస్తున్నాక సెటప్ అని ఉంటుంది, ట్యాప్ చేయండి. నెక్స్ట్ యూజ్ లొకేషన్ అడుగుతుంది, అది యూజ్ చేయొద్దు, డోంట్ యూజ్ లొకేషన్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఏరియా కోడ్ అడుగుతుంది అనమాట. మీరు గూగుల్లో యూఎస్ఏ ఏరియా కోడ్స్ అని కొడితే చాలా కనిపిస్తాయి. మీకు ఏ ఏరియా కోడ్ నచ్చితే ఆ ఏరియా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ దగ్గర ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో మీకు విధంగా కొన్ని ఫోన్ నెంబర్ చూపిస్తుంది అనమాట. మీకు ఏ ఫోన్ నెంబర్ నచ్చితే అది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ దగ్గర ట్యాప్ చేయండి, సరిపోతుంది. అప్లికేషన్ కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బేసిక్గా మనకి యూఎస్కి సంబంధించిన ఒక ఫోన్ నెంబర్ వచ్చిందనమాట. ఆ ఫోన్ నెంబర్ మనం ఎక్కడైనా ఉపయోగించినట్టయితే ఓటీపీస్ డైరెక్ట్గా ఈ అప్లికేషన్కి వచ్చేస్తాయి. మీరు ఏమైనా యాప్స్ లేదా వెబ్సైట్స్లో రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటో కొన్ని సెకండ్స్లో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను amazon.com వెబ్సైట్ ఓపెన్ చేశాను. .in కాదు, .com వెబ్సైట్ ఓపెన్ చేశాను. రెగ్యులర్గా ఇండియన్స్ అందరం కూడా మనం amazon.in ఉపయోగిస్తుంటాం. కానీ ఈ ట్రిక్ కోసం amazon.com ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే సైన్ ఇన్ క్రియేట్ అకౌంట్ కనిపిస్తాయి. మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని నేమ్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇంతకుముందు మనకి టెక్స్ట్ నౌ అప్లికేషన్లో వచ్చింది కదా, అది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ కూడా ఏదో ఒకటి ఎంటర్ చేసి నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళినట్టయితే మనకి విధంగా ఓటీపీ అడుగుతుంది. టెక్స్ట్ నౌ అప్లికేషన్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేస్తే amazon.com ఒక అమెజాన్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడతో amazon.com మన పని అయిపోయినట్టే ఈ వెబ్సైట్లోంచి అంటే ఈ amazon.com మీరు లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిన తర్వాత మీరు బ్రౌజర్లో amazon.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. మన ఇండియన్స్ అందరూ ఉపయోగించే amazon.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇంతకుముందు మనం amazon.com ఏ ఫోన్ నెంబర్ అయితే ఉపయోగించి అకౌంట్ క్రియేట్ చేసామో యూఎస్ నెంబర్, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తరువాత ఇక్కడ మెనూ బటన్ కనిపిస్తుంది కదా టాప్లో, 3 లైన్స్, అక్కడ ట్యాప్ చేసి మనం ఇక్కడ అకౌంట్ అని ఉంటుంది కదా అక్కడ ట్యాప్ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు లాగిన్ అండ్ సెక్యూరిటీ దగ్గర ట్యాప్ చేయాలి. నెక్స్ట్ మీరు గమనించినట్టయితే మీ ఫోన్ నెంబర్, యూఎస్ ఫోన్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ ఫోన్ నెంబర్ని మీరు మార్చవలసి ఉంటుంది. ఎడిట్ దగ్గర ట్యాప్ చేసి ఏదైనా ఇండియన్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదైనా ఇండియన్ ఫోన్ నెంబర్ అంటే ఇంతవరకు మీరు ఏ అమెజాన్ అకౌంట్లో ఉపయోగించని ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి కంటిన్యూ చేసినట్టయితే దానికి కూడా ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. తరువాత మీకు అమెజాన్ పాస్వర్డ్ కూడా అడుగుతుంది. amazon.com ఏ పాస్వర్డ్తో లాగిన్ అయ్యారో, ఏ పాస్వర్డ్తో అకౌంట్ క్రియేట్ చేశారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేంజెస్ దగ్గర ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా ఈమెయిల్ అని కనిపిస్తుంది. ఈ ఈమెయిల్ ఐడి కూడా యాడ్ చేయడం మంచిది, ఎందుకంటే మీకు ఆఫర్స్ అన్లాక్ అయినట్టయితే మీకు మెయిల్కి కూడా డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ ఎస్ఎంఎస్ మిస్ అయినట్టయితే మీకు మెయిల్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యాడ్ దగ్గర ట్యాప్ చేయండి. కొత్త ఈమెయిల్ ఐడి ఏదైనా ఎంటర్ చేసి పాస్వర్డ్ అది ఎంటర్ చేసి సేవ్ చేసేయండి. ఇక్కడ బేసిక్గా మనం amazon.com ఒక అకౌంట్ క్రియేట్ చేసాం. ఆ అకౌంట్ లాగౌట్ అయిన తర్వాత amazon.in అది ఓపెన్ చేసి ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మార్చడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఫోన్లో అమెజాన్ అప్లికేషన్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయాలి. దానికి సంబంధించి డేటా ఏదైనా అంటే ఆల్రెడీ మీరు అప్లికేషన్ ఉపయోగిస్తున్నట్టయితే డేటా మొత్తం క్లియర్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసి లాగిన్ దగ్గర ట్యాప్ చేయండి. మనం ఇప్పుడు ఒక ఇండియన్ ఫోన్ నెంబర్ యూజ్ చేసాం కదా, అదే ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అది ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఆఫర్లోకి వస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ ఆఫర్ నార్మల్గా కనిపిస్తే ఉపయోగించుకోండి తప్ప ఈ ప్రాసెస్ మొత్తం ఉపయోగించి చేయొద్దు. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో మనకు తెలియదు, కాబట్టి ఎలాంటి అవాయిడ్ చేయడం మంచిది. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను పే బిల్స్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ రీఛార్జ్ ఒకటి పర్ఫామ్ చేశాను, 10 రూపాయలు రీఛార్జ్ చేశాను అనమాట. సో మనకి ఇప్పుడు రీఛార్జెస్లో టాప్లో చూస్తున్నారు కదా ఎలాంటి స్పెషల్ ఆఫర్స్ కనిపించవు. కానీ నేను ఎలక్ట్రిసిటీ దగ్గరికి వెళ్తున్నాను. ఎలక్ట్రిసిటీలోకి వెళ్ళినట్టయితే టాప్లో చూస్తున్నారు కదా మనకి 2 స్పెషల్ ఆఫర్స్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకు ఇక్కడ 50% క్యాష్ బ్యాక్ అప్ టు 200 ఆన్ షాపింగ్ ఆన్ అమెజాన్ అని ఉంది. ఇలాంటి ఆఫరే మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాం. అక్కడ ఏం జరిగిందంటే మనకి 100% క్యాష్ బ్యాక్ వచ్చేది, ఇప్పుడు అలా కాదు, 50% అప్ టు 200 వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం ఈ ఆఫర్ని 3 టైమ్స్ అన్లాక్ చేయొచ్చు.
ఒకటి రీఛార్జ్లో నేను ఆల్రెడీ రీఛార్జ్ పర్ఫామ్ చేశాను, 10 రూపీస్ రీఛార్జ్ చేశాను, దానికి సంబంధించి ఆఫర్ కూడా అన్లాక్ అయిపోయింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్స్లో చూడండి, amazon.in షాపింగ్ ఆఫర్ అన్లాక్డ్ అని ఉంది. అంటే నేను రీఛార్జ్ చేసినందుకు గాను ఒక ఆఫర్ అన్లాక్ అయిపోయిందనమాట. ఊబర్కి సంబంధించిన ఆఫర్ కూడా అదే రీఛార్జ్కి సంబంధించి అన్లాక్ అయింది. ఆ తర్వాత నేను డిటిహెచ్ కూడా కంప్లీట్ చేశాను, దానికి సంబంధించి ఇంకా నాకు ఆఫర్ అన్లాక్ అవ్వలేదు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా నేను చేయబోతున్నాను. సో మొత్తం మీద 3 సార్లు మనం ఈ ఆఫర్ అన్లాక్ చేసుకోవచ్చు. టోటల్గా 600 క్యాష్ బ్యాక్ పొందొచ్చు అనమాట. ఇంతకుముందు ఆఫర్లో మనం 1000 క్యాష్ బ్యాక్ పొందాం, సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకి 600 క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే మీరు ఇక్కడ 3 టాస్క్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఒకటి రీఛార్జెస్, మరొకటి ఎలక్ట్రిసిటీ, మరొకటి డిటిహెచ్. ఈ 3 కంప్లీట్ చేస్తే చాలు, 3 ఆఫర్స్ కూడా అన్లాక్ అయిపోతాయి. అన్లాక్ అయిన తర్వాత మీరు ఏదైనా షాపింగ్ చేసినట్టయితే అక్కడ మొత్తం మీద మీకు 600 క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ 50% మాత్రం వస్తుంది కాబట్టి 1200 వరకు ఏదైనా షాపింగ్ చేస్తే మీకు 600 క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. మీ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి, డైరెక్ట్గా మీకు ఈ ఆఫర్ కనిపించినట్టయితే మీరు ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించవలసిన అవసరం లేదు, జెన్యున్గా ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు. కానీ ఆఫర్ కనిపించినట్టయితే మాత్రం ఈ ప్రాసెస్ ట్రై చేయండి అని నేను చెప్పడం లేదు, కానీ ట్రై చేసినా కానీ ఈ విధంగా వర్క్ అవుతుందని మాత్రం చూపిస్తున్నాను. డీటెయిల్స్ అని మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రైమ్కి సంబంధించిన ఆఫర్స్ ఏమైనా మనం ఉపయోగించుకోవాలనుకుంటే డైరెక్ట్గా ప్రైమ్ మెంబర్షిప్ కొనకుండా కొంతమంది సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ ఎయిర్టెల్ 299 రీఛార్జ్ చేసినట్టయితే మనకి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ వస్తుంది. అలాంటి రీఛార్జెస్ ఏమైనా చేసుకొని మీరు ప్రైమ్ మెంబర్షిప్ పొంది ఆ ఆఫర్స్ అన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఈ ఆఫర్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మ్యాక్సిమం అందరికీ చేరేలా తప్పకుండా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.